పాత నగకు సమానమైన బరువుకు నగలు తీసుకోండి. నయా పైసా ఇవ్వాల్సిన పని లేదు. లలిత అడ్వాన్స్ ప్లాన్. సైకో జగన్ చేసిన అతిపెద్ద తప్పు చంద్రబాబు నాయుడు గారి జోలికొస్తాం. దీనికి రాజకీయంగా వ్యక్తిగతంగా చాలా మూల్యం చెల్లించబోతున్నాడు. జగన్ కి అధికారం అంటే తెలియదు. అధికారం అంటే ఉద్యోగాలు కల్పించాలి, పరిశ్రమలు తీసుకురావాలి, అభివృద్ధి చేయాలి, సంక్షేమం చేయాలి. కానీ జగన్ అధికారం అంటే కక్ష సాధింపులు, వేధింపులు, దొంగ కేసులు, హింస, దాడులు. పాముకి తల్లోనే విషం ఉంటుంది, కానీ జగన్ వల్లంతా విషం. చంద్రబాబు నాయుడు గారిపైన అవినీతి మరకేసేదానికి ఈ సైకో జగన్ ప్రయత్నిస్తున్నాడు. ఇది ఎవరు ఈరోజు నమ్మటం లేదు. అందుకే జోహో సీఈఓ శ్రీధర్ వెంబు లాంటి వ్యక్తులు, వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారు కూడా ఈ కేసుని, ఎరెస్ట్ని ఖండిస్తాం జరిగింది. పింక్ డైమండ్, బాబాయ్ హత్య కేసు, కోడి కత్తి కేసులో ఎంత అబద్ధం ఉందో స్కిల్ డెవలప్మెంట్ కేసులో కూడా అంతే అబద్ధం ఉంది. అధికారం బలంతో అరెస్ట్ చేస్తాం తప్ప ఆధారాలతో అసలు డబ్బులు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినాయి, చంద్రబాబు నాయుడు గారి అకౌంట్లో కానివ్వండి, ఆయన బంధువుల అకౌంట్లో కానివ్వండి, ఆయనకి సంబంధించిన షెల్ కంపెనీలకి డబ్బులు వచ్చినాయని రుజువు చేయలేకపోయింది ఈ ప్రభుత్వం. అసలు జగన్ నేను సూటిగా ప్రశ్నించాలనుకుంటున్నాను, అసలు నీ చరిత్ర ఏంటి? నీపైన ఎన్ని కేసులు ఉన్నాయి? ఆ కేసులు ఎందుకున్నాయో ప్రజలకి ఇలా మీడియా ముఖంగా సమాధానం నువ్వు చెప్పగలుగుతావా? నీపైన 38 కేసులు ఉన్నాయి, 10 సిబిఐ కేసులు ఉన్నాయి, 7 ఈడి కేసులు ఉన్నాయి, 21 ఇతర కేసులు ఉన్నాయి. 10 సంవత్సరాలుగా ఈ కేసులు ట్రయల్కి కూడా రావట్లా. అంటే వ్యవస్థల్ని ఎంత అద్భుతంగా మేనేజ్ చేస్తున్నావో దీంతో ప్రజలందరికీ అర్థమవుతుంది. బాబాయ్ హత్య కేసులో దోషుల్ని కాపాడుతున్నాడు ఈ సైకో జగన్. అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసేదానికి సిబిఐలు వస్తే కర్నూలులో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉందని పోలీసుల్ని సిబిఐకి అడ్డంగా నిలబెట్టి అరెస్ట్ కాకుండా కాపాడాడు ఈ సైకో జగన్. ఆ చార్జ్షీట్లో దోషులుగా ఉన్న వ్యక్తిని ఏకంగా టీటీడీ బోర్డు మెంబర్ చేశాడు ఈ సైకో జగన్. జగన్కి ఉన్న అవినీతి బురద ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న నాయకులందరిపైన రుద్దేదానికి ఈరోజు ప్రయత్నిస్తున్నాడు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు గారిపైన అవినీతి ముద్ర పడలేదు, కానీ జగన్ సైకోయిజం ఎంత పీక్స్లో ఉందో ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ ఈరోజు అర్థమైంది. స్కిల్ డెవలప్మెంట్ అనేది ఒక ఫేక్ కేసు. ఆ కేసులో చంద్రబాబు నాయుడు గారు సంతకం కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారికి డబ్బులు వస్తాం కానివ్వండి, లేదంటే చంద్రబాబు నాయుడు గారు ఏదో షెల్ కంపెనీలు పెట్టి డబ్బులు తీసుకుంటాం కానివ్వండి, ఎక్కడ కానీ రిమాండ్ రిపోర్ట్లు కూడా ఈ ప్రభుత్వం చూపించలేకపోయింది. ఈ స్కిల్ డెవలప్మెంట్ గురించి మాట్లాడాల్సిన అవసరం కూడా ఉంది. 2013 ఆనాటి గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోడీ గారు ఉన్నప్పుడు ఇదే ప్రాజెక్ట్ గుజరాత్లో కూడా అమలు చేశారు. ఇదే కంపెనీ సీఈఓలు అక్కడ ఆ ప్రాజెక్టులో సంతకం పెట్టారు. గుజరాత్తో పాటు ఇతర 7 రాష్ట్రాల్లో ఈ ప్రాజెక్ట్ని అమలు చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా నిరుద్యోగ యువతి యువకులకి స్కిల్ అప్గ్రేడేషన్ చేసి పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో ఆనాడు తెలుగుదేశ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. దాంట్లో భాగంగా 42 సెంటర్లు ప్రారంభించాం. 213,000 మందికి ట్రైనింగ్ చేశాం. దాదాపు 100,000 మందికి ఉద్యోగాలు, ఉపాధి
కల్పించింది ఈ ప్రభుత్వం స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ ని స్టడీ చేసింది ప్రేమచంద్ర రెడ్డి ఆ నాడు ఆ ప్రాజెక్ట్ కి ఆమోదం కూడా తెలిపింది అజయ్ కలాం రెడ్డి వాళ్ళిద్దరు కూడా ఈ రోజు ఈ ప్రభుత్వంలో అడ్వైజర్స్ గా ఉన్నారు కానీ వాళ్ళపైన ఒక్క కేసు కూడా ఈ ప్రభుత్వం పెట్టలేదు ఎందుకు ఈ ప్రాజెక్ట్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ కూడా సర్టిఫై చేసింది సాఫ్ట్‌వేర్ హార్డ్‌వేర్ మెటీరియల్ అంతా అందింది ప్రాజెక్ట్ సాటిస్ఫాక్టరీగా నడుస్తుంది అని ఆ నాడు స్కిల్ డెవలప్‌మెంట్ ఎండి కూడా సర్టిఫికేషన్ ఇస్తాం జరిగింది 2021 డిసెంబర్ నాడు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు 36 మంది అక్యూజ్డ్ ఉంటే 30 మందిని ఈ ప్రభుత్వం అరెస్ట్ చేసింది నాలుగు ఏజెన్సీల ద్వారా ఇన్వెస్టిగేషన్ చేపించింది కానీ ఒక్క చార్జ్ షీట్ కూడా గత 2 సంవత్సరాలుగా ఈ ప్రభుత్వం ఫైల్ చేయలేకపోయింది దీని అర్థం ఒకటే తప్పు జరగలేదు ఈడి రిపోర్ట్ లో కూడా